మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ చెరుకు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ సార్ నా చిన్నప్పుడు ఏంటంటే ఒక మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారని ఆయన మినిస్టర్ అయ్యారన్నమాట. మినిస్టర్ అయ్యి ఆనందంలో ఎక్కడో ఇంటికి వెళ్ళారు, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళారన్నమాట నేను మినిస్టర్ అయిపోయాను చెప్పడానికి. వెంటనే ఆయన హార్ట్ అటాక్తో చనిపోయారన్నమాట. హార్ట్ అటాక్ వచ్చేసింది ఆయన. అంటే అప్పుడు తెలిసి ఓ హార్ట్ అటాక్ గుండెపోటు అని అప్పుడు నాకు తెలిసిందండి అది. ఇప్పుడు రీసెంట్గా అంటే కొద్ది కాలంగా ఎక్కువగా ఏ సమస్యలతో వస్తున్నారండి గుండె సమస్యలతో? గుండె సమస్యల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఫస్ట్ది మనం మాట్లాడే వాడుక భాషలో హార్ట్ అటాక్ అంటాం. హార్ట్ అటాక్ అంటే గుండెకు సప్లై చేసే బ్లడ్ వెజల్స్ ఏదైతే రక్త ప్రసరణ ఉంటుందో దాంట్లో బ్లాక్ అవ్వడం. దానివల్ల ఒకేసారి గుండెకి ఒక ప్రాంతాన్ని అంటే గుండెకి మూడు బ్లడ్ వెజల్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ రెండు, రైట్ సైడ్ ఒకటి. అందులో ఏ రక్తనాళం బ్లడ్ ఆగిపోయినా, బ్లాక్ వచ్చినా, లేదంటే రక్త ప్రసరణ తగ్గిపోయినా మనము హార్ట్ అటాక్ అంటాం. హార్ట్ అటాక్ వచ్చిన సందర్భంలో పేషెంట్కి సివియర్గా చెస్ట్ పెయిన్ అంటారు, అంటే ఛాతిలో చాలా బరువుగా ఉండడం, ప్రొఫ్యూస్ స్వెట్టింగ్, చాలా చెమటలు రావడం, ఒక్కొక్కసారి సడన్గా వామిటింగ్స్ అవ్వడం, ఒక్కొక్కసారి స్పృహ కోల్పోతారు. సో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మనం దాన్ని హార్ట్ అటాక్గా గుర్తించి దగ్గరున్న హాస్పిటల్కి వీలైనంత త్వరలో వెళ్ళాలి. ఎందుకు అంటే మనము హార్ట్ అటాక్ వచ్చిన టైం నుంచి ఎంత తొందరగా బ్లడ్ వెజల్ని ఓపెన్ చేసి మళ్ళీ గుండెకి బ్లడ్ సరఫరా ఇవ్వగలిగితే గుండె అంత నార్మల్ ఫంక్షన్కి చేరుకుంటుంది. మనము గుండె అటాక్ వచ్చిన ప్రతి 30 నిమిషాలకి, మనం డిలే చేసిన ప్రతి 30 నిమిషాలకి అందులో ఉండే డ్యామేజ్ అయ్యే పర్సెంటేజ్ అనేది ఆల్మోస్ట్ డబుల్ అవుతూ పెరుగుతూ ఉంటుంది. గోల్డెన్ టైం అనుకోవచ్చు మాట అండి, దీన్ని గోల్డెన్ పీరియడ్ అంటాం. అయితే డాక్టర్ గారు, వీళ్ళు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఫర్ ఎగ్జాంపుల్ 75 ఇయర్స్ అండి అది. ఆయన మన ఎలక్షన్లో చూసాం, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఆయన వర్కింగ్ స్టైల్ చూసినట్లయితే మండు చాలా మండు వేసవి అనమాట. అంత సమ్మర్లో కూడా ఆయన మీటింగ్స్ పాల్గొనేవాడు, మాట్లాడేవాడు ఆయన. అంటే అసలు అటువంటి వాళ్ళు గుండి కానీ అటువంటి వాళ్ళు చూసినప్పుడు మాకేమనిపిస్తుంది అంటే పాలిటిక్స్ పక్కన పెడదాం. అంటే ఏజ్ 75 ఇయర్స్, 74-75 ఇయర్స్ ఉంది ఆయన, అలా వర్క్ చేస్తున్నాడు ఏంటి అని అనిపిస్తుంది. అంటే ఒక డాక్టర్గా మీరు ఏం చెప్తారు దాన్ని? డాక్టర్ గారు, నేను ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారిని మనం అబ్జర్వ్ చేస్తే, నేను నా చిన్నతనంలో 90స్లో ఉన్నప్పుడు చూసిన చంద్రబాబు నాయుడుకి, ఇప్పుడు 2024లో చూసిన చంద్రబాబు నాయుడుకి, అంటే 34 ఇయర్స్ లో ఆయన బాడీలో కానీ అంటే వెయిట్ లో కానీ ఆయన యాక్టివిటీలో ఆయన ఎంతూజియాజం ఆఫ్ వర్కింగ్ లో కానీ ఐ డెంట్ సీ మచ్ డిఫరెంట్. దేర్ షుడ్ బి సమ్ డిసిప్లిన్ ప్రాబబ్లీ. ఐ మే నాట్ నో హిస్ హ్యాబిట్స్, బట్ ప్రాబబ్లీ హీ మైట్ బి డూయింగ్ అ గుడ్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే, ఎక్సర్సైజ్ చేసి ఉండొచ్చు. ప్రాబబ్లీ హీస్ టేకింగ్ గుడ్ డయట్, కంట్రోల్డ్ డయట్ దట్ షుడ్ నాట్ కాజ్ ఎనీ ఎక్సెస్ కొలెస్ట్రాల్ లాంటిది ఫామ్ కాకుండా, లైక్ నేను ఇంతకుముందు చెప్పిన అలాంటి డైట్ తీసుకుంటూ ఉండొచ్చు. దట్స్ వై హీ మైట్ అండ్ హీస్ మేనేజింగ్ ఈజ్ స్ట్రెస్ లెవెల్స్ బికాస్ పొలిటికల్ హీ హ్యాడ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది ఎనీ పొలిటీషియన్. సో ఈజ్ ద వే హీస్ మేనేజింగ్ స్ట్రెస్ ఎట్ హోమ్ అండ్ మేబీ హీ హ్యాడ్ అ గుడ్ ఎన్విరాన్మెంట్ టు మేక్ ఆల్ దీస్ థింగ్స్. అంటే స్ట్రెస్ రిలీఫ్ కి మెడిటేషన్ చేయొచ్చు, సంథింగ్ ఇలాంటి హ్యాబిట్స్ ఉండాలి. అదర్వైజ్ ఒక 30 సంవత్సరాలు ఏమాత్రం వెయిట్ చేంజ్ లేకుండా అతని ఆకారంలో మీ అబ్జర్వ్ చేసిన వరకు ఈ షుడ్ హ్యావ్ సమ్ గుడ్ డిసిప్లైన్డ్ హెల్దీ యాక్టివిటీస్ షుడ్ బి దేర్. అంత యాక్టివిటీ అంత ఎనర్జీ ఉందంటే ఏంటంటే వ్యాన్లు ఎక్కేసేవారండి, దిగేవారు. మొన్న చూసారంటే విజయవాడ వరదల్లో చాలా చూశాను. ఈజ్ వెరీ యాక్టివ్, ఈవెన్ వ్యాన్ ఎక్కడంగానే అని చూస్తూ ఉంటే ప్రాబబ్లీ ఈజ్ ఎ గుడ్ డిసిప్లైన్డ్ హెల్త్ హ్యాబిట్స్. ఒక చోట కుర్రోడు ఉంటాడు అలా ఎక్కి అటు ఇటు వెళ్ళిపోతున్నాడు అండి ఆయన. యా డెఫినెట్ గా గుడ్ హెల్దీ హ్యాబిట్స్ ఉండాలి సార్, అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఎట్ దిస్ ఏజ్ ఏ పర్సన్ లైక్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఒకవేళ గుండె జబ్బు ఉందనుకోండి, నేను అనుకోవటం అన్నీ లేవు కాబట్టి ఆయన ఎక్కుతుండే ఎగటం చేస్తుండడం నాకు అనిపించిందండి. ఉండి ఉండకపోవచ్చు అండి, ఎందుకంటే అంత యాక్టివ్గా ఉన్నవారికి గుండె జబ్బు ఉండి ఉండకపోవచ్చు. ఒకవేళ మిగతా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ బట్ హీఈ్ సో యాక్టివ్ డిస్పైట్ వాట్ ఎవర్ మైల్ ప్రాబ్లమ్ వీ హ్యావ్, బట్ హీఈ్ సో డిసిప్లైన్డ్ హెల్త్ హ్యాబిట్స్ ఉండి ఉండాలి డెఫినెట్గా. మీ దగ్గర రాకూడదు, మీరు పేషెంట్లు ఎవరు రాకూడదు అంటే యాక్చువల్గా మీ బేరం అది. కానీ నేను అడుగుతున్నమాట, మీరే ఒక్కడే ఒకటి చెప్తారండి, డాక్టర్లు ఒక్కరే మా దగ్గర రాకూడదని కోరుకుంటారు డాక్టర్లు ఒకటి, మిగతా వాళ్ళందరూ బిజినెస్ వాళ్ళు రాండి రండి అని పిలుస్తారండి. మా దగ్గర రాకుండా ఉన్నవాళ్ళు ఒకళ్ళు డాక్టర్లే, మా దగ్గర రాకూడదు కాబట్టి ఏంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని. అసలు మీ దగ్గర రాకుండా హార్ట్ సంబంధిత వ్యాధులు ఏమి రాకుండా ఉండాలంటే, మీ దగ్గర రాకుండా ఉండాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒకటి, ఎవరికైనా ఆరోగ్య సమస్యలు రావద్దని కోరుకుంటాం ఫస్ట్.
ఎందుకంటే అది వచ్చిన తర్వాత ఏదో రకంగా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. రాకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. దానికి మనం ఏంటంటే ప్రైమరీ ప్రివెన్షన్ అనేది ముందు ఇంపార్టెంట్. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ముందు జబ్బుకు ఏదైతే నేను కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పానో అవి రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవాలి. అది మన మన చేతిలో ఉంటుంది ఫస్ట్. అది ఏంటి అంటే రోజు పొద్దుగాల వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, ఓకే, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో జిమ్ లాంటిది చేయడం, ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే మన స్ట్రెస్ లెవెల్స్ని మనమే మేనేజ్ చేసుకోవడం. అంటే సి మనం ఎంత స్ట్రెస్ క్రియేట్ చేసుకుని మన చేతిలోనే ఉంటుంది కాబట్టి మన మన స్ట్రెస్ మనం మేనేజ్ చేసుకోవాలి. ఇన్ అడిషన్ మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మన చేతిలోనే ఉంటాయి. మనం ఎంత తినాలి, ఎంత డైట్ ఉండాలి, మనం ఎంత వెయిట్ పెరిగాము గత 2 నెలల్లో, పెరిగినప్పుడు దాన్ని ఇమీడియట్ గా మళ్ళీ మనం తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. సో ఇవి చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు మనకు ఒక డిసిప్లిన్ అనేది అలవాటు పడుతుంది. ఒక్కసారి మన డిసిప్లిన్ లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా దట్ ఇంబైబ్ ఇన్ టు ద సిస్టమ్. అంటే మనకు ఒక హ్యాబిట్ అలవాటు అవ్వడం కష్టం, ఒకసారి హ్యాబిచువల్ అయిపోయిన తర్వాత ఈజీ. రోజు పొద్దుగా లేవాలనుకోని ఒక కొంతకాలం లేస్తే అది హ్యాబిట్ అయిపోయింది అనుకోండి, మనం ఆటోమేటిక్ గా లేసేస్తాం. ఒకరోజు ఎక్సర్సైజ్ చేయాలని మనం కొంతకాలం దాని ఎఫర్ట్ పెట్టడం హ్యాబిట్ అయింది అనుకోండి, అది చేసేస్తాం. అలాగే మన తిండి హ్యాబిట్స్ కూడా, రోజు నేను జంక్ ఫుడ్ ఎక్కువ తినొద్దు, మన పిల్లలకి తినిపించొద్దు, మనం ఒక స్లోగా అలవాటు చేస్తాం అనుకోండి, మనం అలవాటు చేస్తే ఆటోమేటిక్ గా మన పిల్లలు మన పేరెంట్స్ కూడా వింటారు, ఎందుకంటే మనం ఫాలో అయినప్పుడు. సో ఒక ఏంటిదంటే మన మన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో మనం రాకుండా ప్రివెంట్ చేసుకొని మనది. ఒకసారి రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ బై అదర్ రీజన్స్, అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనకు కొన్ని మనకి ఆ జబ్బులు రావచ్చు, వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్, డయాబెటీస్ వచ్చింది అనుకోండి. డయాబెటీస్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఆ డయాబెటీస్ వచ్చిందని ఎక్కువ ఆలోచించకుండా దానికి సరిగా మందులు తీసుకొని షుగర్ని కంట్రోల్ చేసుకోవడం, బీపీ వచ్చింది బీపీని కంట్రోల్ చేసుకోవడం. మన లైఫ్ సెడెంటరీ స్టైల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ అంతా ఎక్కువ స్టాటిక్ లైఫ్ ఉంటుంది, ఎక్కువ సిట్ ఇన్ ద మోర్ ఇన్ ద సిస్టమ్ ఉంటారు. సో ఎక్కువైతే సెడెంటరీ స్టైల్ ఉన్నప్పుడు అగైన్ మనం చెప్పినట్టు కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అవడం ఇవన్నీ ఉంటాయి. సో ఆ సెడెంటరీ స్టైల్ నుంచి బయటపడడానికి వీ షుడ్ సమ్ ఎక్సర్సైజ్కి వెళ్ళడం. అలాగే మన ఫుడ్ హ్యాబిట్స్ ఏదైతే మనం తినే ఫుడ్లో బ్యాలెన్స్డ్ డైట్ ఉండేటట్టు చూసుకోవడం, కార్బోహైడ్రేట్ తక్కువ కొంత పర్సెంట్ ఉండేటట్టు, ప్రోటీన్ పర్సెంట్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవడం. అలాగే స్మోకింగ్ హ్యాబిట్, ఇప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్ లెవెల్స్కి మోస్ట్ ఆఫ్ ద యంగ్స్టర్స్ స్మోకింగ్ హ్యాబిట్ డెవలప్ చేసుకున్నాం, ఆ స్మోకింగ్ నుంచి కంప్లీట్గా క్విట్ చేయాలి. స్మోకింగ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్, ఇట్ హ్యాస్ టు బి క్విట్. అది ఒకసారి అప్పుడొకసారి ఇప్పుడొకసారి అనుకోండి, ఎందుకంటే ఒకసారి మనం స్మోకింగ్ ఒక సంవత్సరం పాటు చేసాం అనుకోండి, ఆ స్మోకింగ్ మన బాడీలో నుంచి మళ్ళీ వెళ్ళిపోయి జీరో మన నార్మల్ లెవెల్కి రావడానికి స్మోకింగ్ ఆ నికోటిన్ కంటెంట్ అనేది 5 నుంచి 7 ఇయర్స్ పడుతుంది. అంటే మనం ఒక సంవత్సరం తాగినా మనం ఒక 5 సంవత్సరాల పాటు మన బాడీ రిస్క్ ఫర్ హార్ట్ డిసీజ్. కాబట్టి ఆ హ్యాబిటే లేకుండా అలవాటు చేసుకోవడం. లైక్ ఇంకోటి బింగ్ ఆల్కహాలిజం కూడా మనం లేకుండా చూసుకోవడం. ఇవన్నీ మనం ఒబేసిటీ రాకుండా, అంటే మన వెయిట్ మన స్ట్రక్చర్ కాల్ చేసుకున్నప్పుడు మీరు ఇవన్నీ ప్లస్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అని చెప్పాను, ఒక 40 సంవత్సరాల తర్వాత ఫ్రీక్వెంట్గా కొలెస్ట్రాల్ మనకు నార్మల్గా ఉందా లేదా అనేది, బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉందా లేదా చూసుకుంటే మనం డాక్టర్ దగ్గరికి, దాంట్లో గుండె డాక్టర్కి సంబంధించిన సమస్యలతో వచ్చే ఛాన్స్ చాలా 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 తక్కువ. గుండె జబ్బులు రావడానికి అవకాశం ఉంది, సిమ్టమ్స్ మనకు ఎలా తెలుస్తుంటారు? సిమ్టమ్స్ ఇదిగో ఇతను గుండె జబ్బు వచ్చే లక్షణాలు ఉన్నాయి అని తెలుస్తుంటారా మనకి? అదే గుండె ప్రాబ్లం ఉంది అని తెలవడానికి, అంటే వస్తుందని మనం ప్రిడిక్ట్ చేయడానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అని అసెస్మెంట్ చేయాలి. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్, సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే షుగర్ ఉండడం అనేది ఒక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ప్రజెంట్ డేస్లో. మన ఇండియా అనేది ఇప్పుడు షుగర్ పేషెంట్స్ చాలా ఎక్కువైపోతున్నారు. అవునండి, దట్ కెన్ బి రావడానికి కారణాలు ఏదైనా ఉండొచ్చు, బట్ షుగర్ అనేది ఒక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ అటాక్. ఇంకొకటి ఏంటంటే బీపీ ఉండడం, హైపర్టెన్షన్ ఈజ్ అనదర్ రిస్క్ ఫ్యాక్టర్. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఏంటంటే ఒబేసిటీ, అంటే వెయిట్ పెరగడం, ఒబేసిటీ ఈజ్ అ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. ఆ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ వల్ల ఈవెన్ ఎర్లీ ఏజ్లో కూడా మన హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఈ 3 రిస్క్ ఫ్యాక్టర్స్తో పాటు మన లైఫ్ స్టైల్లో స్మోకింగ్ ఏ హ్యాబిట్. స్మోకింగ్ ఈజ్ మోస్ట్ డేంజరస్ ఫర్ హార్ట్ అటాక్. అంటే ఎవరికైతే స్మోకింగ్ హ్యాబిట్ ఉందో వాళ్ళకి చాలా ఎర్లీగా యంగ్ ఏజ్లోనే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఓకే, స్మోకింగ్తో పాటు ఎక్సెసివ్ బింగ్ ఆల్కహాల్, ఎక్కువ ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకొని ఉండడం వల్ల కూడా అదొక రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద హార్ట్ డిసీజ్. మరి దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టు నాకు అర్థమైంది అంటే ఇప్పుడు బీపీ కంట్రోల్గా ఉంచుకుని, షుగర్ కంట్రోల్గా ఉంచుకుని, ఈ స్మోకింగ్ ఆల్కహాల్ లేకపోతే ఇంకా నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంది అనమాట. ఉంటుంది, దీంతో పాటుగా మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, ఎందుకంటే మన బాడీలో కొలెస్ట్రాల్ అనేది ఇంకొక ఇంపార్టెంట్ పారామీటర్ హార్ట్ అటాక్ రావడానికి. ఆ కొలెస్ట్రాల్ని మనం రెగ్యులర్గా మానిటర్ చేసుకోవడం. నేను విన్నది ఏంటంటే గుడ్ కొలెస్ట్రాల్ ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందని తెలిసింది నాకు.
అవునండి, కొలెస్ట్రాల్ లో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. ఓకే, గుడ్ కొలెస్ట్రాల్ అంటే మనము చెప్పాలంటే హెచ్డిఎల్ అంటాం. హెచ్డిఎల్ ఏమవుతుందంటే మెటబాలిజం లో ఒక బై ప్రోడక్ట్, అది ఎక్సెసివ్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఫర్దర్ గా ఎల్డిఎల్ కన్వర్షన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అలా కాకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్, విఎల్డిఎల్ అనే పారామీటర్స్ ఉంటాయి. ఆ మూడు పారామీటర్స్ ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎందుకంటే ఈ మూడు పారామీటర్స్ పెరగడం వల్ల గుండెలో ఉండే రక్తనాళంలో ఇది పేరుకుపోయి ఒక బ్లాక్ గా పరివర్తనం చెందడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మూడు కొలెస్ట్రాల్ ని మనం వీలైనంత ఫ్రీక్వెన్సీలో మానిటర్ చేస్తూ దాన్ని కంట్రోల్ చేయగలిగితే మనకు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం నుంచి మనం బయటపడచ్చు. కొత్తగా ఈ మధ్య నేను రోబోటిక్ సర్జరీ అని వింటున్నానండి. రోబోటిక్స్ అంటే నేను పర్సనల్ గా అమ్మో రోబోస్ చేస్తాయేమో అని అనిపించింది నాకు. నిజంగా ఏంటి దాంట్లో పద్ధతి మంచిది అంటారా, ఆయన ఇబ్బందులు ఉన్నాయంటారా? సి, రోబోటిక్ సర్జరీ ఇస్ గుడ్ అండి, ఎందుకంటే టెక్నాలజీస్ డెవలప్ అయినప్పుడు, సి ఎనీ టెక్నాలజీ పేషెంట్ సేఫ్టీ కోసమే పుడుతుంది, పేషెంట్ సేఫ్టీ కోసమే వర్క్ చేస్తుంది. అది ఒకసారి యాజ్ ఏ డాక్టర్గా మన చేతులు ఒక్కొక్కసారి మన కంట్రోల్ ఉండకపోవచ్చు. ఆ కంట్రోల్ని మనం ఒక సిస్టమ్ ద్వారా, అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసిన ఒక సిస్టమ్ ద్వారా చేస్తే మన ఈ కంట్రోల్ మన అన్కంట్రోల్ బిహేవియర్ వల్ల చేసే బదులు ఫిజికల్గా చేస్తున్నప్పుడు ఏదన్నా కంట్రోల్ తప్పి ఏదన్నా జరిగితే ఇన్సిడెంట్ మనకు రోబో లాంటివి అసిస్ట్ చేస్తాయి. యూఆర్ గోయింగ్ రాంగ్ హియర్, సో గో ఇన్ ఏ సిస్టమాటిక్ వే. సో అల్టిమేట్లీ రోబోస్ ఆల్సో అసిస్టెడ్ బై ద డాక్టర్స్. రోబో హిమ్సెల్ఫ్ ఓన్ ఆ రోబోనే చేయదు, రోబోని మళ్ళొక రోబో ట్రైన్డ్, అంటే రోబోని ఎలా ఆపరేట్ చేయాలో అనేది ముందు డాక్టర్ నేర్చుకోవాలి. నేర్చుకున్నాక ఆ డాక్టర్ వెళ్ళి చేస్తాడు. బట్ ఏంటవుతుందంటే అది రోగి మీద చేస్తున్నప్పుడు మన కంట్రోల్డ్ బిహేవియర్, అంటే మనకు ఒక ఇన్సిషన్ ఇక్కడ ఇవ్వాలంటే ప్రిసైజ్ గా అక్కడ మన చేత్తో అనుకోండి కొంచెం అటు ఇటు పోవచ్చేమో, బట్ రోబో ఇస్తే కరెక్ట్ సిస్టమేటిక్ వస్తుంది. మనం ఒక చోట ఒక స్టెంట్ ఏదైనా పెట్టాలి, లేదా ఒక డివైస్ పెట్టాలి, లేదా నీ ఆపరేషన్ చేస్తున్నాం అక్కడ ఒక డివైస్ పెట్టాలి, అది ఎంత ప్రిసైజ్ గా పెట్టాం, మళ్ళీ దాన్ని ఎక్స్రే ద్వారా చూసినప్పుడు అది రోబో చూస్తుంది, యూఆర్ పర్ఫెక్ట్ అని ఒక సిగ్నల్ ఇస్తుంది. దాంట్లో సిగ్నల్స్ ఉంటాయి, ఒక రాంగ్ ఉంది అనుకోని ఇట్ విల్ గివ్ ద రెడ్ సిగ్నల్, అది గుడ్ పర్ఫెక్ట్ అలైన్మెంట్ ఉంది అనుకోని గ్రీన్ సిగ్నల్. వన్స్ యూ గివ్ ద గ్రీన్ సిగ్నల్ దెన్ యుల్ గో అహెడ్ ఫర్ ద నెక్స్ట్ స్టెప్. సో మన రోబో ఏం చేస్తుందంటే మనిషి సేఫ్టీని ఇంకెక్కువ ప్రిసైజ్ గా చేస్తుంది, పర్ఫెక్ట్ గా చేస్తుంది. బట్ అల్టిమేట్లీ బిహైండ్ ద రోబో ఆపరేట్ చేసేది అగైన్ డాక్టర్. రోబో చేస్తుంది అంటే రోబో వదిలేసిన అని కాదు, బిహైండ్ ద రోబో డాక్టర్ ఈస్ వర్కింగ్. అదే, ఆ డాక్టర్ గారు ఫిజికల్ గా చేసే బదులు దగ్గరుండి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు, ఇన్స్ట్రక్షన్స్ తన ఆపరేట్ తన మానిపులేట్ చేస్తూ ఉంటారు, ఏ డివైస్ ఎక్కడ చేస్తుంది అనేది తన కంట్రోల్ ఫ్యాషన్ లో ఉంటారు. మొత్తం రోగిని అక్కడ ఆపరేషన్ థియేటర్ వదిలిపెట్టి డాక్టర్ ఒక్కడే చేయడు, లోపల కూడా స్టాఫ్ ఉంటుంది, దే విల్ టేక్ కేర్ రెస్ట్ ఆఫ్ ద ఆల్ పారామీటర్స్. బట్ దెర్ ఇస్ అ ట్రైన్డ్ రోబోట్ డాక్టర్ విచ్ ఈస్ ఆపరేట్ ఫ్రమ్ అవుట్ సైడ్, సో దట్ ప్రిసైజ్ థింగ్స్ కెన్ హ్యాపెన్, సో దట్ దెర్ ఇస్ నో మిస్టేక్ హ్యాపెన్, ఎనీ బిట్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఆల్సో నథింగ్. 100% యాక్యురసీ ఉంటుంది అన్నమాట, నియర్ 100. ఏది మనం 100 అని చెప్పలేం సార్, అంటే మనుషులు అనుకోకుండా అటు ఇటుగా ఉండొచ్చు. అంటే రోబోట్ మనుషుల కన్నా రోబోటిక్ సర్జరీ ఇంకా బెస్ట్ అన్నమాట, ప్రిసైజ్. బట్ అది కొన్ని ఏరియాస్లోనే ఎవాల్వ్ అయింది, ఇంకా లాట్ ఆఫ్ ఏరియాస్లో ఇంకా ఎవాల్వ్ అయినది రావాలి. సో వచ్చిన ఏరియాస్లో ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ వెల్, బికాజ్ నేను చూస్తున్నాను ఏంటి, నీ జాయింట్ రిప్లేస్మెంట్లో రోబోస్ ఆర్ వర్కింగ్ వెరీ వెల్ నౌ, గ్యాస్ట్రో సర్జన్స్ వెళ్తున్నాయి. ఈవెన్ మా కార్డియాలజీలో కూడా చూస్తే ఇప్పుడు స్టెంటింగ్ అనేది కూడా రోబో అసిస్టెడ్ చేస్తున్నాం. అంటే కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? సి, కొలెస్ట్రాల్ రావడానికి అంతా మన చేతిలోనే ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్, మన చేతిలో ఉంది. అంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు కొలెస్ట్రాల్ మనం ఎక్కువగా ఎక్సెస్ ఫుడ్ తీసుకోవడం, లైక్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకి ఒక 1800 క్యాలరీస్ అవసరం పడుతుంది అనుకోండి, మనం ఒక 2500-3000 క్యాలరీస్ ఫుడ్ తీసుకున్నాం, ఆ ఎక్సెస్ దానికి ఎక్సెస్ అమౌంట్ తీసుకున్నప్పుడు దానికి సరిపడ ఎక్సర్సైజ్ చేయాలి, దాన్ని బర్న్ చేయగలిగే కెపాసిటీ మనకు ఉండాలి. అలా చేయలేని పక్షంలో అదేమవుతుంది, మన బాడీలో డిపాజిట్ అవుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయగలిగి మితమైన ఆహారం తీసుకొని, మనం ఎప్పుడైనా కడుపు నిండా ఆహారం తీసుకోకూడదు, అట్లీస్ట్ ఒక 70% తీసుకొని 30% యూ షుడ్ బి వేకెంట్. సో ఇలా ఉండి ఎక్సెసివ్గా మనం రైస్ అంటే కార్బోహైడ్రేట్ అంటాం, కార్బోహైడ్రేట్ తీసుకుంటే ఏమవుతుందంటే అది ఎర్లీగా ఫ్యాట్లో కన్వర్ట్ అవుతుంది. బట్ ప్రోటీన్, ఇఫ్ యు టేక్ మోర్ ప్రోటీన్, ప్రోటీన్ అనేది కొలెస్ట్రాల్గా కన్వర్ట్ అవ్వదు. ఓకే, సో కాబట్టి మనం రైస్ కంటెంట్ ఏదైతే, రైస్ అంటే ఇట్ కెన్ బి వీట్ ఆల్సో, అంటే మనం గోధుమ అంటే కొంతమంది ఏంటంటే రైస్ తగ్గించండి అనగానే మేము చపాతి తీసుకోవచ్చా అంటారు. సో చపాతి ఆల్సో కార్బోహైడ్రేట్.
సో రైస్ అయినా చపాతి అయినా కార్బోహైడ్రేట్ కంటెంట్ని తగ్గించుకొని ప్రోటీన్ కంటెంట్ని ఫ్రూట్స్ని మనం మన డైట్లో ఇంక్రీస్ చేసుకొని రోజుకి ఒక 40 నుంచి 45 నిమిషాలు వాకింగ్ చేయగలిగితే మన బాడీలో కొలెస్ట్రాల్ అనేది డిపాజిట్ అవ్వకుండా ఉంటుంది. ఒకసారి మన కార్డీలో కొలెస్ట్రాల్ అదంటే మన హార్ట్ అటాక్ నుంచి కూడా మనం బయటపడ్డ వాళ్ళం అవుతాం ఇండైరెక్ట్. సినిమా హీరోస్ ఉన్నారు కూడా సార్, ప్రభాస్ కానీ, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, వీళ్ళందరూ చూస్తుంటే వాళ్ళు చాలా యాక్టివ్. అంటే ఎదుర్కొన్న యంగ్ హీరో అంటే ఎదుర్కొన్న హీరోస్ అంటే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు అదో జనరేషన్, చిరంజీవి గారు, బాలకృష్ణ, నాగార్జున ఒక జనరేషన్ అండి. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారండి, ఏదో 6-ప్యాక్ అని, తర్వాత లేదంటే వాళ్ళు చాలా అంటే వాళ్ళు కండలు పెంచుకోవడం కానీ, 6-ప్యాక్ అంటారు లేదంటే చాలా మంచి స్ట్రక్చర్ ఉంటుందండి. అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని వాళ్ళు ఏం చేస్తుంటారని? ఎస్ అండి, సి ఎస్పెషలీ సెలబ్రిటీస్, ప్రెసెంట్ జనరేషన్ సెలబ్రిటీస్, దే గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు దేర్ హెల్త్ బికాస్ దే హ్యావ్ పర్సనల్ జిమ్ కోచ్ ఉంటారు, దే హ్యావ్ పర్సనల్ డైట్ కోచ్ ఉంటారు, దే హ్యావ్ పర్సనల్ దే మేనేజర్స్ ఉంటారు, దే టేక్ కేర్ దేర్ స్ట్రెస్ కాంపోనెంట్. సో ది సెలబ్రిటీస్ లైక్ వాట్ ఎవర్ యూ నేమ్డ్ ఇట్, సో దే మెయింటైన్ గుడ్ ఫిజికల్ బాడీ బై మేనేజింగ్ బికాస్ దేర్ స్ట్రెస్ దే గివ్ ఇట్ టు సమ్ మేనేజర్ సో దట్ హీల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ స్ట్రెస్ అండ్ హీ హ్యాస్ పర్సనల్ జిమ్ సో దట్ హీ విల్ కాన్సన్ట్రేట్. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ నెగ్లెక్ట్ టుడే ఐఎమ్ నాట్ కమింగ్. వాళ్ళు అదేలేండి, మనం తెలుగులో చెప్పుకోవాలనుకుంటే మనకు తెలిసినంత వరకు వాళ్ళకి ఏం స్ట్రెస్ ఉంటుంది, ఎవరో సెక్రటరీలు పిఎల్ చూసుకుంటారు, దట్స్ వాట్. సో అలాగనే వాళ్ళ సి అది స్ట్రెస్ కాంపోనెంట్, బట్ వాళ్ళ హెల్త్ కాంపోనెంట్ కావాల్సింది ఎక్సర్సైజ్. సో ట్రైనర్ ఉంటాడు, సో ట్రైనర్ ఏం చేస్తారు, ఎవ్రీ డే వీ హావ్ టు కమ్ ఫర్ ట్రైనింగ్ అండ్ ఫోర్స్ ఇఫ్ సంబడి పుషెస్ యూ యూ విల్ డూ ఇట్. అదర్వైజ్ మనకు మనంతర మనం చేయడం కొంచెం నెగ్లిజెన్స్ రావచ్చు, బట్ వెన్ సంబడి ఇస్ దేర్ టు టేక్ కేర్ కోచ్ వస్తాడు వచ్చినప్పుడు యూ హావ్ టు స్పెండ్ సమ్ టైమ్, యూ హావ్ టు గో ఫోర్స్ఫుల్లీ, దట్స్ వై. అండ్ దెర్ ఈస్ అ ఇంటెన్షన్ ఫర్ ద సేమ్ సెలబ్రిటీ ఆల్సో. సి ఇప్పుడు నేను చెయ్యాలి అనే ఇంటెన్షన్ నాకు లేనప్పుడు ఎంతమంది ఉన్నా మనం చేయలేము. సో వాళ్ళ సెల్ఫ్ మోటివేషన్ ఈస్ డెఫినెట్ గా ఉంటది, బట్ దీస్ యాక్టివిటీస్ అంటే ద సెల్ఫ్ ట్రైనర్స్, జిమ్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి మెడిటేషన్ కూడా చేస్తూ ఉంటారు టు టాకిల్ ద స్ట్రెస్, దే హావ్ ట్రైనర్స్. సో వాళ్ళందరి వల్ల దే మెయింటైన్ గుడ్ హెల్దీ బిహేవియర్ అండ్ హెల్దీ. ఫైనల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్తగా మాట వింటున్నాను, అది ఏమన్నా మనం ఉపయోగపడుతుంటారా ఈ ఈ థెరపీలో కానీ సర్జరీలో కానీ ఎక్కడన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంటారు మన గుండెకి సంబంధించిన వ్యాధులు తగ్గించడానికి కానీ, ఆపరేషన్ కానీ, స్టంటింగ్ కానీ వెన్నిటికి ఏమైనా పనిచేస్తుందంటారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనీ టెక్నాలజీ అండి, యాజ్ ఐ సెడ్ ఎనీ టెక్నాలజీ యూస్ఫుల్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పేషెంట్ అండ్ ఈజియెస్ట్ టు ది ఆపరేటింగ్ సర్జన్ ఆర్ ఆపరేటింగ్ ఫిజిషియన్ ఆర్ ఎ డాక్టర్. సో ఇప్పుడు కార్డియాలజీలో చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మాకు ఫర్ ఎగ్జాంపుల్ యాంజియోగ్రామ్ చేస్తాం, యాంజియోగ్రామ్లో బ్లడ్ వెల్స్ ఎక్కడెక్కడ బ్లాక్ ఉన్నాయి ఏంటి అని తెలుస్తుంది. మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు దాని ఇంటర్ప్రిటేషన్ మోర్ యాక్యురసీగా వస్తుంది అండ్ ఇవన్నీ సో మెనీ యాంజియోగ్రామ్స్ వర్ అసిస్టెడ్ టు ద ఏఐక మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు మన యాంజియోగ్రామ్ ఒక్కసారి వచ్చినప్పుడు ఇట్ విల్ గివ్ ఇట్స్ ఓన్ ఇంటర్ప్రిట్ డేటా, మన ఇంటర్ప్రిటేషన్ చేస్తాం. ఈజ్ దేర్ ఎనీ మిస్ మ్యాచ్? అది సో ఎస్పెషల్లీ దోస్ వు ఆర్ గ్రోయింగ్ కొన్ని సెంటర్ కొన్ని ఏరియాస్లో మనకు డాక్టర్స్ తక్కువ ఉంటారు, అక్కడ ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఉండకపోవచ్చు. మనకి ఏ సిస్టమ్ ఉందనుకోండి దట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్ టు ద డాక్టర్, ఎందుకంటే ఇట్ విల్ గివ్ ఇట్స్ ఒపీనియన్ అండ్ యువర్ ఒపీనియన్ కెన్ మెచ్ విత్ దట్ దెన్ యూ కెన్ టేక్ ఏ ఫైనల్ డెసిషన్. అంటే హ్యూమన్ డాక్టర్ గారు ఇచ్చిందని మెషిన్ ఇచ్చింది ఏ ఇచ్చిందో రెండు వెరిఫై చేసుకొని మనం వీ కెన్ హ్యావ్ ద కంక్లూజన్, మనకి ఈజీ అవుతుంది కంక్లూజన్. ఎస్పెషల్లీ కొన్ని ఏరియాస్లో మనం ట్రైన్ అయ్యి మనం కొంచెం తక్కువ ట్రైనింగ్ ఉంటాం, బట్ మనకు టెక్నాలజీ ఉంది కాబట్టి వీ కెన్ యూజ్ అండ్ వీ కెన్ గో ఫర్ ద బెటర్ ప్రొసీజర్. అలాగే ప్రొసీజర్ చేసేటప్పుడు కూడా మనకి ఏ యూజ్ అవుతుంది, ఎస్పెషల్లీ ఇప్పుడు కార్డియాక్ సిటీ స్కాన్స్ ఉంటాయి, కార్డియాక్ మనకు బ్లడ్ వెసల్స్ బ్లాక్ ఉన్నాయా లేదా తెలవడానికి ఏ ఈజ్ మచ్ యూస్ఫుల్, ఎందుకంటే అక్కడ ఉన్న కాల్షియం ఎంత ఉంది, అక్కడ ఏమైనా అనాలిసిస్ ఎలా ఉంది, పర్సంటేజ్ ఎలా ఉంది బ్లాక్, ఇదంతా అనాలిసిస్ అవుతుంది. మనకు ఐవసన్ ఉంటుంది, ఇంట్రావెస్కులర్ అల్ట్రాసౌండ్, దాన్ని కూడా ఏ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓసీటీ అని ఉంటారు, ఆప్టికల్ కవరెన్స్ టోమోగ్రఫీ అని, అక్కడ కూడా ఏ బాగా యూజ్ అవుతుంది. ఇంకా సీనియర్ సిటిజన్లు ఆరోగ్యంగా ఉన్నారండి ప్రస్తుతానికి, ఏమీ లేవు, అటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళు గుండె జబ్బులు రాకుండా ఏమేమి చర్యలు సీనియర్ సిటిజన్లు? ఒకటి ఏంటంటే అండి, సీనియర్ సిటిజన్స్లో యాజ్ ద ఏజ్ ఇంక్రీజెస్ బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి, అది యాక్సెప్ట్ చేయాలి, అది యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే యాజ్ ద ఏజ్ ఇంక్రీజెస్ మన బాడీలో బ్లడ్ ప్రెషర్ కానీ ఇవి పెరుగుతాయి, ఎందుకంటే స్టిఫ్నెస్ ఆఫ్ ద ఆర్టరీస్ అనేది పెరుగుతుంది. సో అప్పుడు అలా పెరిగినప్పుడు కొంచెం ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగేటట్టు మనం ఫ్రీక్వెంట్గా హెల్త్ మానిటరింగ్కి వెళ్ళాలి, అలా చేసినప్పుడు మనం ఈ హార్ట్ అటాక్స్ నుంచి ప్రివెంట్ అవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే ఏజ్ ఇంక్రీజ్ అయినప్పుడు నార్మల్గా అది జెనెటిక్ మెకానిజం ఏదైతే ఉంటుందో, జెనెటిక్స్ వల్ల వచ్చే జబ్బులు ఏదో, కొంతమందికి ఇప్పుడు మేల్స్లో మనం తీసుకుంటే
బీపీ షుగరు కొలెస్ట్రాల్ నేను ఏవైతే చెప్పినా అవి కాకుండా యంగ్ పేషెంట్స్ లో ఎవరికైతే కొంచెం హార్ట్ అటాక్ వస్తున్నాయో జెనెటిక్ ప్రిడామినెన్స్ ఉంటుంది. మేల్స్ లో ఎవరికైతే మన ఫ్యామిలీలో మన మదర్కి కానీ మన ఫాదర్ కానీ మన ఫాదర్ కానీ మన వాళ్ళ మన ఉన్నారు కానీ ఎవరికైతే 55 ఇయర్స్ కంటే ముందు హార్ట్ డిసీజ్ వచ్చుంటే మనము ఆ ఏజ్ కి వచ్చినప్పుడు అంటే హిస్టరీ చూడాలన్నమాట, హిస్టరీ చూసుకోవాలి. అదే మదర్ సైడ్ అయితే 65 ఇయర్స్ కంటే ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ముందు నుంచి మనం కొంచెం టెస్ట్లు అనేది హెల్త్ స్క్రీనింగ్ అనేది చేసుకుంటే మనం ఈ జబ్బు నుంచి బయటపడచ్చు. నవీన్ కుమార్ గారు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు జబ్బు ఉన్నా లేకపోయినా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా ఒక 6 నెలలకో 1 ఇయర్కో ఒకసారి టెస్ట్ చేసుకుంటే మంచిది అనిపిస్తుంది. ఇప్పుడున్న జనాల్లో అట్లీస్ట్ అంటే యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ప్రకారం అయితే 40 సంవత్సరాల తర్వాత ఎవ్రీ ఇయర్ స్క్రీనింగ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. బట్ ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో, నేను చెప్పిన 55 సంవత్సరాల కంటే ముందు మన ఫ్యామిలీ ఎవరికైనా వచ్చినా, మన అమ్మ వాళ్ళ సైడ్ 65 సంవత్సరాల ముందు ఎవరికైనా వచ్చినా గానీ అలాంటి అంటే ఫిమేల్ సైడ్ అయితే 65 ఇయర్స్, మేల్ సైడ్ అయితే 50. సో అలా ఉన్నప్పుడు మనం కొంచెం ఎర్లీగా ఇంకా 40 సంవత్సరాల కన్నా ముందు నుంచే స్క్రీనింగ్ చేసుకోవడం అనేది. కానీ ఈ గుండె జబ్బులు కూడా చూస్తే అంటే డేటా కలెక్ట్ స్టాటిస్టిక్స్ చూస్తాను అనుకోండి, మగోళ్ళ కంటే ఆడవాళ్ళకి తక్కువ అనిపిస్తుందండి. అది కరెక్ట్ అంటారా? నేను నాకు అనిపిస్తుంది ఎక్కువగా మగోళ్ళు గుండె పోటుతో చనిపోయారు అని వింటాను. కానీ అంటే మీరు చెప్పినట్టు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఉండొచ్చు కారణం ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి, ఆడవాళ్ళకి తక్కువలాగా అనిపిస్తుంది నాకు. అంటే ఆడవాళ్ళకి ఏంటంటే వాళ్ళు మెన్స్ట్రువల్ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి పీరియడ్స్ అవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే బాడీలో హార్మోన్స్ ఉంటాయి, ఆ హార్మోన్స్ వల్ల వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ అనేది వస్తుంది, హార్ట్ డిసీజ్ నుంచి ప్రొటెక్షన్ అనేది వస్తుంది. ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ వల్ల వాళ్ళకి ప్రొటెక్షన్ వస్తుంది, అది మేల్స్కి ఉండదు. సో ఆ మూలంగా కొంచెం మేల్స్కి ఆ గ్రూప్ ఆఫ్ ఏజ్లో వాళ్ళకి దట్ ఈస్ అరౌండ్ యూజువల్గా 45 to 50 ఇయర్స్లో పీరియడ్స్ ఆగిపోయే టైం ఉంటుంది. సో అప్పటి వరకు మేల్స్ ఆర్ మోర్ ప్రిడిస్పోజన్ ఫర్ హార్ట్ డిసీజ్ దాన్ ద ఫీమేల్స్. ఆ తర్వాత బోత్ మేల్స్ ఆర్ ఫీమేల్స్ ఆర్ ఈక్వల్లీ రిస్క్ ఫర్ ద హార్ట్ డిసీజ్. నెయ్యి వేసుకోవచ్చా వేసుకోకూడదా డాక్టర్ గారు? మీరు అంటే మీరు అటువంటి చెప్పారు పోండి, ఒక స్పూన్ 2 స్పూన్లు, ఎందుకంటే ఆవకాయ ఉంటుంది మంచి పచ్చళ్ళు ఉంటాయి, మాకు అందరూ డౌట్ భయం వేస్తుంది అనమాట. మీరు చెప్తే వేసుకోవచ్చా, 1-2 స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చా వేసుకోకూడదా? సి మన బ్యాలెన్స్డ్ డైట్లో మొత్తం కార్బోహైడ్రేట్ ఉండదు, మొత్తం ప్రోటీన్ ఉండదు, మొత్తం ఫ్యాట్ ఉండదు. దెర్ ఈజ్ ఎ మనం తీసుకోవాల్సిన డైట్లో ఒక 20 to 30% కార్బోహైడ్రేట్ ఉండాలి, ఒక 50% to 60% ప్రోటీన్ ఉండాలి, ఒక 20% ఫ్యాట్ ఉండాలి. సో ఇఫ్ యు టేక్ కంట్రోల్డ్ ఫ్యాషన్ లో మీరు నెయ్యి తీసుకుంటే, మితంగా తీసుకుంటే దట్స్ గుడ్ ఫర్ ద హెల్త్. సో బాడీకి ఫ్యాట్ కూడా కావాలి. ఇలా చెంబులు పోసుకోకుండా ఒక 1-2 స్పూన్స్ అయితే పర్లేదు అనమాట. పర్లేదు, మితంగా మన బాడీకి అవసరమైన 10% మన హోల్ డైట్ లో మనం చేసుకున్నారు ఒక రోజు ప్లాన్ లో ఒక 10% వరకు మనం కొవ్వులు కూడా తీసుకోవాలి. అది ఇంపార్టెంట్ కూడా. అది ఏ రకమైన కొవ్వు తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. నెయ్యి తీసుకున్నాం, కొంతమంది ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకుంటారు, కొంతమంది వండేటప్పుడు ఎక్కువ ఆయిల్ వేసి వండుతారు. బట్ మనం ఎక్కడ ఒకవేళ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం మనం బై ఛాన్స్, ఆ రోజు మనం తీసుకునే దట్ బికమ్ ఎక్సెస్. వెన్ ఇట్ బికమ్ ఎక్సెస్ ఇట్ డిపాజిట్ అయిపోతుంది. సో మన డైట్ లో ఆ స్ట్రక్చర్డ్ గా ఉన్నప్పుడు మనం తీసుకోవాలి. అది కావాలంటే ఆ కూరలో తగ్గించుకుని నెయ్యి వేసుకోకుంటే అప్పుడు కొద్దిగా ఈ నెయ్యిలో అంటే కూరలో తగ్గించుకోవాలి ఆయిల్ మొత్తం సరి చూసుకుంటూ ఉండాలి, సరి చూసుకుంటూ బ్యాలెన్స్ గా తీసుకోవాలి. అండ్ ఎప్పుడైతే మనం అలాంటి హ్యాబిట్స్ ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ ని మానిటర్ చేసుకుంటూ ఉండడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఓకే, ఫైనల్ గా అంటే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఒక గుండె సంబంధిత డాక్టర్గా కార్డియాలజిస్ట్గా ఏం చెప్తారండి ఆ ఫైనల్గా చిన్నపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా జనరల్గా ఉపయోగపడేవారు? జనరల్గా ఏంటంటే ఫస్ట్ మిత ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. మిత ఆహారం లిమిటెడ్గా ఫుడ్ తీసుకొని 70% ఆఫ్ యువర్ స్టమక్ షుడ్ బి ఫిల్డ్, ఓన్లీ 30% ఆల్వేస్ షుడ్ బి ఎంప్టీ. దట్స్ నెంబర్ వన్. నెంబర్ టూ, యూ షుడ్ డూ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్. పిల్లలు అయితే ఆడుకోవాలి, ఆడుకోలేని పక్షంలో రోజు వాకింగ్ చేయించడం పిల్లలైనా. ఇవాళ ఏంటంటే చైల్డ్హుడ్ ఒబేసిటీ చాలా అయిపోతుంది. పిల్లలకి మనం మన ప్రేమతో తినిపించడం కావచ్చు, వాళ్ళ హ్యాబిట్స్ కావచ్చు, గ్రౌండ్స్ లేకపోవడం కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు, మనం వాళ్ళని పిల్లల్ని ఒక యాక్టివిటీలో ఎంగేజ్ చేసి వాళ్ళతో పాటు మనం కూడా చేయడం ఇంపార్టెంట్. నెంబర్ త్రీ ఏమవుతుందంటే ఈ ఏదైతే స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఇప్పుడు యంగ్ జనరేషన్లో ఏమవుతుంది ఎర్లీగా అలవాటు పడుతున్నారు బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. సో వాటి బారిన పడకుండా మనం చూసుకొని అలాగే మనం కూడా పెద్దవాళ్ళం కూడా సేమ్ అలాంటి ఫాలో కావాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు ఆల్రెడీ ఒక షుగర్ కానీ బీపీ కానీ ఏదైనా ఉన్నప్పుడు దానికి కంపల్సరీగా మెడిసిన్స్ అనేది రెగ్యులర్గా వాడాలి. దాన్ని ఏదో ఒక రీజన్తో, ఫైనాన్షియల్ రీజన్ లేదంటే మనం ఊరు వెళ్ళామనో అలాంటి ఏదో ఒక రీజన్స్తో మనం దాన్ని స్కిప్ చేస్తే కనుక మనం తప్ప దాని మూల్యం చెల్లించుకోక తప్ప. ఇదండి డాక్టర్ నవీన్ కుమార్ చెరుకూరు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను, మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్.